ఇప్పుడే బ్యాగేజ్ కలెక్ట్ చేసేసుకున్నా కండి, బయటకు వచ్చేసాను, మనీ కూడా డ్రా చేసుకున్నాను ఏటీఎంలో. ఇదిగోండి నికోలా టెస్లా, బెల్గ్రేడ్, సెర్బియా. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మీరు నన్ను నా ఇన్స్టాగ్రామ్ ఐడిలో కూడా ఫాలో అవ్వచ్చు. మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను. ఉమా తెలుగు ట్రావెలర్. ఇప్పుడే ఎయిర్పోర్ట్ చూసుకున్నాం కదండి, ఎయిర్పోర్ట్ నుండి బయటికి రాగానే మనకి ఇక్కడ ఆపోజిట్లోనే కార్ పార్కింగ్ ఉంటుంది, గమనించవచ్చు. ఇదిగోండి ఈ కార్ పార్కింగ్ ఆపోజిట్లోనే ఇక్కడికే వచ్చి బస్సు నుంచి ఉంటుంది. బస్సులో వెళ్ళవచ్చు మీరు సిటీ సెంటర్కి వెళ్ళాలనుకుంటే. 72 నంబర్ A1 కూడా వెళ్తాయి, తక్కువ ఖర్చుతో అయిపోద్ది మీకు. మళ్ళీ క్యాబ్ అంటే చాలా చాలా కాస్ట్లీ అండి. అదిగోండి అనుకున్నట్టుగానే వచ్చేస్తుందండి 72 నంబర్ బస్సు. అదిగోండి ఇప్పుడే బస్సు ఎక్కి అయితే కూర్చున్నానండి. ఇంకా స్టార్ట్ అవ్వలేదు. 150 దినార్ ఛార్జ్ చేశారు, అంటే మన డబ్బుల్లో కొంచెం దగ్గర దగ్గర 130 రూపాయలు అలా పడుతుంది టికెట్. మొదటైతే సిటీ సెంటర్కి వచ్చానండి. ఇప్పుడు ఎంక్వైరీ చేయగా అయితే సిమ్ కార్డ్స్లో వచ్చి టెలినార్ అయితే చాలా బాగుంటుందని చెప్తున్నారు, కానీ ఇంటర్నెట్ అయితే చాలా ఎక్స్పెన్సివ్ అంట. లోపలికి వెళ్ళి కనుక్కుందాం ఒకసారి. ఇప్పుడైతే సిమ్ కార్డ్ అయితే తీసేసుకున్నానండి, గుండె జారింది కిందకి. చాలా చాలా కాస్ట్లీ, ఎందుకంటే రష్యా నుండి యుక్రెయిన్ నుండి వస్తున్నాను కదా, అందుకనే దిమ్మ తిరిగింది నాకు. అక్కడంతా మొత్తం కొంచెం అన్లిమిటెడ్గా ఉంటుంది కదా, 40 GB 50 GB, కానీ ఇక్కడ అలా కాదండి. టెలినార్లో చాలా బాగుంటుందంట టెలినార్ అయితే, కానీ ఇంటర్నెట్ అయితే చాలా కాస్ట్లీ. 10 GB ఇచ్చారండి, ఓన్లీ 15 రోజులే వ్యాలిడిటీ. మళ్ళీ 5000 దినార్ ఉంటుందంట, అదేమో కాల్స్కి మెసేజెస్కి అంటండి. 500 దినార్ ఛార్జ్ చేశారండి, అంటే దగ్గర దగ్గరగా మన డబ్బుల్లో వస్తే ఒక 440 రూపాయలు అట్లా అయినట్టుంది. ఒకవేళ మళ్ళీ కార్డ్ అయిపోయిన తర్వాత మళ్ళీ రీఛార్జ్ చేసుకోవాలంటే చాలా చాలా ఎక్స్పెన్సివ్ అయిపోతుంది. సిమ్ కార్డ్ చేంజ్ చేసే అని చెప్తున్నారు ఇక్కడ స్నేహితులు అయితే. ఇప్పుడే నా హోస్ట్ దగ్గర కూడా వెళ్ళి ఫస్ట్ బ్యాగ్ పెట్టి సిమ్ కార్డ్ తీసుకోవడానికి వచ్చాను. అలాగే నా హోస్ట్ను కూడా మీకు పరిచయం చేస్తాను. లోపలికి వెళ్ళి ఇప్పుడే మీకు చూపిస్తానండి నేను ఎక్కడున్నాను. హోస్ట్ నా హోస్ట్ని కూడా పరిచయం చేసుకుందాం. అట్లాగే మన ఇండియన్ ట్రావెలర్స్ కూడా ఇక్కడ ఉన్నారు, ఇద్దరు మస్తు ట్రావెల్ చేస్తారండి. వాళ్ళ దగ్గర నుండి కూడా నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. లోపలికి వెళ్ళి మీకు సర్ప్రైజ్ చేస్తా ఎవరున్నారనేది. ఇట్లా లోపలికి వచ్చినాక ఇట్లా లోపలికి వెళ్ళాలి. సిటీ సెంటర్ దగ్గరలో దొరికారండి హోస్ట్ అయితే మట్టికి. చాలా మంచి వ్యక్తి బ్రదర్ అయితే. అదిగోండి అది హౌస్. ఇప్పుడు వచ్చి నా ప్రజెంట్ నా హోస్ట్ హౌస్ దగ్గర ఉన్నానండి. వారి పేరు వచ్చి అలెక్స్. కొంచెం వారు బిజీగా ఉండటం వల్ల నేను వారిని పరిచయం చేయలేకపోయాను మీకు. అట్లాగే నేను కూడా ఏదో ఒక పనుల మీద తిరుగుతూనే ఉన్నాను ఉన్న ఒక్కరోజు వాళ్ళతో. బట్ చాలా బాగా చూసుకున్నారు, రియల్లీ మంచిగా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ లాగా. ఇక కౌచ్ సర్ఫింగ్ అప్లికేషన్ అంటేనే అట్లాగే ఉంటుందండి, సూపర్. ప్రజెంట్ అయితే ఇప్పుడు నేను సిటీ అంతా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను, అదంతా మీతో షేర్ చేసుకుంటాను. నేనైతే రెడీ అయ్యానండి ఇప్పుడు లోపల సిటీకి వెళ్ళడానికి, టూర్ వెళ్ళడానికి. అట్లాగే మన స్నేహితులు పరిచయం చేస్తాను. నాకు మన భారతీయులు ఇద్దరు. హాయ్ బ్రదర్, హౌ ఆర్ యూ? గ్రేట్ గ్రేట్. వాట్స్ యువర్ నేమ్? హర్మన్. హర్మన్, yes. And actually how long you traveling? I'm traveling from last 20 to 25 days. Nice brother. How is your experience, your before country? I heard before, you had one bad experience. Yes, I have a bad experience in Russia. I stole my laptop there. వెరీ సాడ్ న్యూస్ అండి. కొన్ని చోట్ల కొన్ని ప్రదేశాల్లో కొంతమందికి ఏమో గుడ్ ఎక్స్పీరియన్స్ జరుగుతుంది, కొంతమందికి ఏమో బ్యాడ్ ఎక్స్పీరియన్స్ జరుగుతుంది. బ్రదర్ అయితే ఎక్స్ప్లోర్ చేశారు రష్యా అయితే చాలా చాలా బాగుంది, కానీ ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ ఏంటంటే వారు ల్యాప్టాప్ దొంగతనం చేశారండి ఇన్ హాస్టల్. సమ్ కైండ్ ఆఫ్ హాస్టల్. వెరీ సాడ్ న్యూస్. ఓకే, బట్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ బ్రదర్. అండ్ యూ ప్లానింగ్ టు గో కెనడా, రైట్? Yes, I'm planning to go Canada. Okay, it will be successful, don't worry. And actually from which place, brother? He's a Canada boy. Canada boy. Brother, which place from, which part from India? I am from North India. State? State Sirsa, Haryana. Haryana? Yes. Nice. Basically thank from Punjab, Tarn Tarn. Thank you, brother. Thanks a lot. మేమైతే మంచి స్నేహితులు అయిపోయామండి, రియల్లీ. కెమెరా ముందు అవన్నీ చూపించడం కష్టం. వి బికమ్ వెరీ గుడ్ ఫ్రెండ్, దట్ వాట్ ఐ యామ్ సేయింగ్ ఇన్ కెమెరా. వి కాంట్ షో దట్ అఫెక్షన్ దట్ ఆల్. హాయ్ బ్రదర్. హలో సౌత్ ఇండియా. మీరు పేరు వచ్చి ఛానల్ కూడా ఉంది యూట్యూబ్ ఛానల్. వాట్ ఇస్ యువర్ ఛానల్ నేమ్? నోమాడికర్. ఇట్స్ NOMADIKER. ఐ విల్ షేర్ ద ఛానల్ ఇన్ డిస్క్రిప్షన్ అండ్ కమ్యూనిటీ, నో ప్రాబ్లం. బ్రదర్ వాట్స్ యువర్ నేమ్? ప్రశాంత్, రైట్? మై నేమ్ ఇస్ ప్రశాంత్. యెస్, ఐ కమ్ ఫ్రమ్ నార్త్ ఇండియా.
Delhi. When you started your channel and traveling? I started traveling 2 years back, but I started my channel maybe 6 months back. Okay. Yeah, somewhere around. Like you put it, 7 countries, you completed 7 countries, right? Yes. Huh? Yes. Past 6-7 months. Yes, yes. Very nice, brother. All the best. Please complete all over the world and make friends. Yes. And make stories about India also. We are doing the same thing. Yes. And the best part of traveling is like experiences. Collect experiences, bad, good, yes. Neutral also. Yes. So yeah, all the moments in life. And now we will see you somewhere in part of Serbia. Serbia, exactly. Because I'm also going to travel next month, the whole month, and he's also going to travel. Yes. So see you somewhere. Thank you, brother. Thanks a lot. నేనైతే మీరు దగ్గర ఉండి చాలా చాలా విషయాలు నేర్చుకున్నానండి ట్రావెలింగ్ లో. చాలా మెలకువలు అన్ని నేర్పించారు నాకు, అట్లాగే కొన్ని టెక్నికల్ గా కూడా నాకు ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. థ్యాంక్స్ లాట్ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇంట్రొడ్యూసింగ్ అస్. ఇప్పుడైతే మేము సిటీ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నానండి. నేనైతే బ్రదర్ అయితే ఎంజాయ్ బ్రదర్ అయితే అవుట్ కట్స్కి వెళ్ళిపోతున్నారు. నేను కూడా సిటీ ఎక్స్ప్లోర్ తర్వాత అవుట్ కట్స్కి వెళ్ళిపోతాను. బ్రదర్ అయితే ఇంకా కొన్ని డేస్ ఇక్కడే స్టే చేస్తారు. లవ్ యూ గైస్. బాయ్. లవ్ యూ బాయ్. పక్కా పక్కా నో మెడికర్. టేక్ కేర్. వీల్ బీ ఇన్ టచ్. ఓకే. ఇక్కడ యూరప్ సైడ్ అయితే మట్టికి ఇలా వెహికల్ అయితే గమనించొచ్చండి. మీరు చూసారా, 3 వే, ముందు 2 టైర్లు, వెనక 1 టైర్. ఇప్పుడు వచ్చి బాగా ఆకలిస్తుందండి, అందుకనే షవర్మా తినడానికి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు ఇక్కడ చాలా చాలా రుచికరంగా ఉంటుందని చెప్పారు బ్రదర్ అయితే. పొద్దున్న నుండి ఇంకా నెక్స్ట్ కంట్రీస్ వెళ్ళడానికి వీసాస్ అయితే ముందే అప్లై చేశాను, ఎందుకంటే లాస్ట్ టైం లాగా సఫర్ అవ్వకూడదని చెప్పి. పొద్దున్న నుండి అయితే ఏం తీసుకోలేదు. ఫుడ్ అయితే బనానాస్ పాలు తీసుకున్నాను. రిపబ్లిక్ స్క్వేర్ దగ్గరలోనే ఉందండి, ఆపోజిట్లోనే ఈ రెస్టారెంట్ వచ్చి గైరోసిన్ సిటీ. చాలా రుచికరంగా ఉంటుంది. లోపలికి వెళ్ళి 350 దినార్ ఛార్జ్ చేస్తున్నారు, అంటే దగ్గర దగ్గర 300 రూపాయలు పడుతుంది మనకి షవర్మా. అదిగోండి, ఇక్కడ ఇక్కడ వచ్చి షవర్మా అయితే కొంచెం డిఫరెంట్ స్టైల్లో ఉంటుందండి. చూస్తున్నారుగా ఒక దోశలాగా ఉంటుందండి, చాలా సాఫ్ట్గా ఉంటుంది. కానీ ఇది తర్వాత లోపల చికెన్ పెడతారు, ఉల్లిపాయ, టొమాటో, ఒక ఇంకా క్రీమ్స్ ఏ రాస్తున్నారు, చికెన్ పెట్టారు. చాలా చాలా రుచికరంగా ఉంటుంది ఇదైతే. సెర్బియాలో మొదటి రోజు అండి. మెయిన్ ఇప్పుడు వచ్చి రిపబ్లిక్ స్క్వేర్ దగ్గరకు వచ్చానండి. ఇదంతా గమనించవచ్చు మీరు, మొత్తం ఓల్డ్ బిల్డింగ్స్. రిపబ్లిక్ స్క్వేర్లో మెయిన్ చూడాల్సింది మాన్యుమెంట్ అండి. అట్లాగే బ్యాక్ సైడ్లో ఉంది చూస్తున్నారుగా, అది వచ్చి నేషనల్ మ్యూజియం అండి, సెర్బియా బెల్గ్రేడ్. అట్లాగే దాని ముందే ఒక మాన్యుమెంట్ మీరు గమనిస్తున్నారు కదా, గుర్రం పైన ఉన్నారు. వారి పేరు వచ్చి ప్రిన్స్ మిహాలో మాన్యుమెంట్ అండి. 1882లో నిర్మించారు ఇది. కరెక్ట్గా ఈ మ్యూజియం పక్కనే వచ్చి ఇక్కడ మ్యారియట్ హోటల్ కూడా ఉంది. ఇదిగోండి, ఈ రైట్ సైడ్లో చూస్తుంది మీరు వచ్చి థియేటర్ అండి, నేషనల్ థియేటర్. 1869లో నిర్మించారు. మొత్తం ఇప్పుడు 152 సంవత్సరాలు పూజ చేసుకుందంట ఈ ప్లేస్. మీరు ఎక్కువ గమనిస్తే ఇక్కడ రెస్టారెంట్స్ చాలా కనబడుతున్నాయండి. అట్లాగే మెయిన్ స్ట్రీట్లోకి నడుచుకుంటూ వెళ్దాం ఇప్పుడు డౌన్ టౌన్లోకి. ఇప్పుడు జస్ట్ ఈ చెట్లు వెనకాల ఇప్పుడు వచ్చి మనం రిపబ్లిక్ స్క్వేర్ చూసుకున్నాం. కానీ రిపబ్లిక్ కొంచెం ముందు నడుచుకుంటూ వస్తే ఇదిగోండి ఫౌంటైన్ ఇక్కడ కనబడుతుంది. ఇదిగోండి ఇట్లాగే మెయిన్ ఇట్లా స్ట్రీట్ అండి. మనం ఇప్పుడు సెయింట్ పీటర్స్బర్గ్లో చూసుకున్నాం కదా, రెడ్ స్క్వేర్ దగ్గర ఉంటుంది. సేమ్ అలాగే ఈ స్ట్రీట్ కూడా చాలా ఫేమస్. మెయిన్ మొత్తం టూరిస్ట్ అంతా కనిపించవచ్చు, చాలా చాలా మంది ఇక్కడ. ఇండియన్స్ కూడా ఫుల్గా ఉన్నారండి. అట్లాగే ఇక్కడ చూస్తే కొన్ని ఎంబసీస్ కూడా ఉన్నాయి ఈ స్ట్రీట్లో. అలాగే ఇక్కడ రాగానే లోపల వేస్తే ఆర్ట్ అండి, చాలా చాలా బాగుంది. హ్యాండ్మేడ్ పెయింటింగ్స్ వేస్తున్నారు, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. సూపర్ ఉన్నాయండి, అసలు ఇంటి నిండా డెకరేట్ చేసుకోవచ్చు. అట్లాగే ఇక్కడ కూడా గమనించవచ్చు చూడు మీరు, హ్యాండ్మేడ్ పెయింట్ ఎంత బాగుందో చూడండి. €400 అంటండి ఇది. ఇదిగోండి చూడండి వేస్తున్నారు, ఇప్పుడు డ్రా చేస్తున్నారు. సెర్బియా గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. క్యాపిటల్ సిటీ వచ్చి బెల్గ్రేడ్ అండి. అఫీషియల్ లాంగ్వేజ్ ఇక్కడ సెర్బియన్ మాట్లాడతారు, అలాగే ఇంగ్లీష్ కూడా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు ఇక్కడ. సెర్బియన్ పాపులేషన్ వచ్చి మొత్తం 86 లక్షల మంది.
దీంట్లో 90% కృష్ణ ఐడెంటిటీ ఉన్నారు 10% వచ్చే మొత్తం అదర్ రిలీజియన్స్ ఇక్కడ కరెన్సీ వచ్చి సెర్బియన్ దినార్ యూస్ చేస్తారండి మన 10 రూపాయలు విలువ వచ్చి ఇక్కడ 13 దినార్ సెర్బియా ప్రపంచంలోనే రాస్బెర్రీస్ ఎగుమతిదారుల్లో ఒకటి మరియు 2012 లో సంవత్సరంలో సెర్బియా ప్రపంచంలోనే దాదాపు 95% రాస్బెర్రీస్ ని ఎక్స్పోర్ట్ చేసింది ఇక్కడ ఒక రివర్ కూడా ఉందండి దాని పేరు వచ్చి గోడినా అంటే ఈర్ అని అర్థం కారణం ఆ రివర్ పొడవు వచ్చి 365 మీటర్లు మనకి సంవత్సరంలో 365 రోజులు ఉంటాయి కదా ఏమైనా సువెనీర్ కావాలంటే సువెనీర్ కూడా కొనుక్కోవచ్చు ఇక్కడ మీరు yes ఇక్కడ చూస్తున్నారు కదండి ఇది వచ్చి కనీసమైలా ఇదిగోండి ఇది చూస్తున్నారు కదా ఈ మంచినీళ్ళు ప్యూర్ వాటర్ అండి కరెక్ట్ గా ఈ స్ట్రీట్ లోనే ఉన్నాయి మంచినీళ్ళు కూడా మనం తాగొచ్చు పట్టుకొని కనీసమైలా ఇక్కడ మీరు చూస్తున్న ఫౌంటెన్ ఫర్ వచ్చి సుకూర్ ఫౌంటెన్ అని పిలుస్తారండి ఇక్కడ ఈ బాబు వయసు వచ్చి 13 సంవత్సరాలు అట్లాగే సెర్బియన్ ఇట్లాగే ఆటోమన్ ఎంపైర్ కి 1862 లో జరిగిన కాల్పుల్లో మరణించారంటండి ఇన్నోసెంట్ ఇతను అట్లాగే ఇతని పేరు వచ్చి వ్లాస్టిమిర్ పెట్కోవిక్ అండి వారి జ్ఞాపకంగా 1931 లో ఈ మాన్యుమెంట్ కట్టారంట సెర్బియాలో ఒక మౌంటైన్ ఉంటుందండి అది అచ్చం పిరమిడ్ లాగా ఉంటుంది దాని పేరు వచ్చి రతాన్స్ నేను దాన్ని కూడా విజిట్ చేస్తాను మీకు చూపిస్తాను అట్లాగే ఇంకొక విషయం మనం ప్రపంచంలో ఫస్ట్ వాంపైర్ వచ్చి డ్రాకులా అనుకుంటాం కదా కానీ దానికన్నా ముందు ఇక్కడ ఒక స్టోరీ జరిగిందండి 1725 లో జరిగిన ఒక సంఘటన ఒక పర్సన్ చనిపోయారు ఆ చనిపోయిన తర్వాత మళ్ళీ గ్రేవియార్డ్ నుండి 3 రోజుల తర్వాత లెగిసి వచ్చి తన కొడుకుని భోజనం అడగగా ఫస్ట్ రోజు అయితే ఫీడ్ చేశారండి సెకండ్ డే అయితే మట్టికి వారు రిజెక్ట్ చేశారు రిజెక్ట్ చేయగా మొత్తం అతన్ని తన కొడుకుని అట్లాగే ఊర్లో ఉన్న 9 మందిని చంపేశారు ఆయన అని చెప్తున్నారు ఇది ఒక స్టోరీ సెర్బియా పీపుల్ నేమ్స్ అండి లాస్ట్ లో 2 లెటర్లు వచ్చి ఐసి తో ఎండ్ అవుతాయంటండి ఎక్కువగా ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఉందండి సెర్బియన్ కల్చర్ లో అతిథిని బాగా ట్రీట్ చేయకపోతే దేవుడి దగ్గర నుండి లక్ అండ్ ఫేవర్స్ ఉండవు అని చెప్పి నమ్ముతారండి అలాగే ఖరీదైన చీజ్ వచ్చి గాడిద పాలతో తయారు చేస్తారు ఇక్కడ 450 గ్రాములు వచ్చి 43000 రూపాయలండి ఆ చీజ్ ని పులి అని పిలుస్తారు పియుఎల్ఇ సైంటిస్ట్ నికోలా టెస్లా సెర్బియాకి చెందినవారు ఎలక్ట్రిసిటీలో చాలా విషయాలు కనుగొన్నారండి అట్లాగే హిస్టరీ గురించి చెప్పుకుంటే ఫేమస్ సైంటిస్టులు ఇన్వెంటర్స్ అండ్ కెమిస్టులు చాలా వరకు సెర్బియా నుండే వచ్చారు ఒకప్పుడు ఓటోమన్ ఎంపైర్ రూల్ చేసినప్పుడు సెర్బియన్ లాంగ్వేజ్ ని ఆఫీషియల్ లాంగ్వేజ్ గా ఉపయోగించేవారు ఇప్పుడు వచ్చి ఇక్కడ బీచ్ దగ్గర ఉన్నామండి ఈ బీచ్ పేరు వచ్చి ఆదా సిగాందియా అలాగే బీచ్ దగ్గర వచ్చి చాలా చాలా రెస్టారెంట్స్ కూడా ఉన్నాయండి బట్ చాలా చాలా ఎక్స్పెన్సివ్ గా ఉన్నాయి ఒక పిజ్జా వచ్చే 500 రూపాయలు 600 రూపాయల దాకా ఉంది ఖరీదు కోకా కోలా అయితే ఒక చిన్న 200 ml కోక్ అయితే వచ్చి 200 రూపాయలండి ఇప్పుడు వచ్చి పార్క్ కలమెగ్దాన్ లో ఉన్నామండి ఇక్కడ చూడొచ్చు పిల్లలు ఆడుకోవడానికి జైన్ బిల్ అట్లాగే లెఫ్ట్ సైడ్ లో ఇంకా ఇదిగోండి ఒక నెట్ లాగా లోపల ఉండి ఆడుకుంటున్నారు
పిల్లలు ఎంజాయ్ చేయడానికి చాలా బాగుందండి. ఇక్కడ అయితే ఈ ప్లేస్ అయితే మొత్తం అదిగోండి. కార్ గేమ్ ఏమంటారు అసలు దీన్ని, ఈ గేమ్ని? అదిగోండి ఇక్కడ చూస్తే ఏదో సంథింగ్ స్ట్రైక్ చేస్తున్నారు. ఆపోజిట్లో వచ్చి జైంట్ బిల్ జరుగుతుంది కానీ జైంట్ బిల్ ఆపోజిట్లో నేను నా బ్యాగ్ పెట్టాను. ఇక్కడ వీరైతే హెల్ప్ చేశారు. చాలా వెయిట్ అనిపిస్తుంది ట్రావెల్ బ్యాగ్తో. థ్యాంక్ యూ, బాయ్. కోర్టుకు ఇప్పుడు ఎంటర్ అయ్యేటప్పుడు అండి ఇరువైపులో వచ్చి రైట్ సైడ్లో వచ్చేమో టెన్నిస్ కోర్ట్ ఉంది, అట్లాగే లెఫ్ట్ సైడ్ వచ్చేమో మొత్తం పిల్లలు ఆడుకుంటున్నారు, మొత్తం ప్లే గ్రౌండ్ గమనించవచ్చు అదిగోండి. అలాగే ఇటువైపుకి ఎంట్రన్స్కి రైట్ సైడ్లో గమనిస్తే మొత్తం ఇక్కడేమో టెన్నిస్ కోర్ట్ ఉంది. ఇప్పుడు లోపలికి వెళ్దాం. మెయిన్ ఇక్కడ ఉన్న డోర్స్ కూడా అన్నీ చూస్తుంటే బాగా ఓల్డ్ లాగా ఉన్నాయి ఈ వాల్స్. ఇవైతే రీసెంట్గా ఇన్స్టాల్ చేసినట్టున్నారు వీళ్ళు మామూలుగా. అట్లాగే లోపలికి ఎంట్రన్స్ అవ్వగానే లోపలికి లెఫ్ట్లో సైడ్లో మీరు గమనించవచ్చు కిడ్స్ దాంట్లోనే మొత్తం డైనోసార్స్ అన్నీ పెట్టారు. ఇంకా లోపలికి వెళ్దాం ఫోర్ట్ లోపలికి. లోపలికి ఇప్పుడు సెకండ్ ఎంట్రన్స్ కూడా లోపల రాగాలని మీరు గమనించవచ్చు అండి. మొత్తం ఇక్కడ వుడెన్ డోర్స్తో క్లోజ్ చేసేస్తుంది. ఇదిగోండి చూసారా, ఒకప్పుడు మరి దేనికి ఉపయోగించేవారు కానీ ఈ రూమ్లన్నీ మొత్తం లైన్లో ఉన్నాయి. ఇట్లాగే లెఫ్ట్ సైడ్లో చూస్తే ఇక మొత్తం వెపనరీ అంతా ఉంది, ఒకప్పుడు ఉపయోగించిన వెపనరీ. జెట్ ప్లేన్ వెళ్తుంది పైన అదిగోండి. ఈ ఫోర్ట్ వచ్చి మొదట అసలు అయితే 279 BC కట్టారని చెప్తున్నారండి. ఆ తర్వాత 4-5 సార్లు దీన్ని రీకన్స్ట్రక్షన్ చేశారు 535 సంవత్సరంలో 1403లో, అట్లాగే 1723-36లో. ఇదిగోండి ఫోర్ట్ లోపల ఇలా ఉందండి. మొత్తం కోట లోపల మొత్తం ధ్వంసించబడినట్టు ఉంది చూడొచ్చు. ఇదిగోండి కోట లోపల నుండి సిటీ వ్యూ అయితే చాలా అందంగా ఉందండి. ఇక్కడే ఆపోజిట్లో ఒక రివర్ కూడా ఉంది గమనించవచ్చు, దనేబే రివర్. అదిగోండి ఎవరైనా బోట్ రైడ్ చేయాలంటే బోట్ రైడ్ కూడా చేయొచ్చు. వ్యూ అయితే బ్యూటిఫుల్గా ఉంది అదిగోండి. అలాగే అక్కడ గమనిస్తే ఒక బోట్ కూడా చూడొచ్చు, ఏదో క్యారీ చేస్తుంది గూడ్స్. మరి బొగ్గో కానీ సాయిల్ కానీ, అది బ్లాక్ సాయిల్. అలాగే కొంచెం ఇంకా ముందుకు వెళ్దాం పైకి ఫోర్ట్కి. ఫోర్ట్ లోపల ఈ గేట్ బాగా నచ్చింది నాకు. చూసారా మొత్తం ఇక్కడ పెద్దగా చెట్టు మొలిసింది, సేమ్ కొంచెం అదిగోండి మొత్తం. ఎంతమంది మరణించి ఉంటారో. ఇక్కడే ఒక చిన్న వాటర్ ఫౌంటైన్ కూడా ఉంది, బట్ ఇది ట్యాప్ ఫిక్స్ చేశారు, ఇంతకుముందు న్యాచురల్గా ఉండి ఉంటుంది. అదిగోండి లోపల కూడా ఉందండి ఒక ఫౌంటైన్, సేమ్ వాటర్ది. అట్లాగే అదర్ సైడ్ పార్ట్ చూద్దాం ఎట్లా ఉందో గేట్కి. ఇదిగోండి ఈ గేట్లో ఉండే వ్యూ చూద్దాం ఒకసారి పేటికి వెళ్ళి. మళ్ళీ వెనక్కి వచ్చి అక్కడ ఒక రూమ్ లాగా ఉంది, అది కూడా గమనిద్దాం. సూపర్ ఉందండి చూసారా. ఇదిగోండి వ్యూ ఎలా ఉందో. లోపలికి వెళ్దాం. చూసారా మొత్తం ధ్వంసం అయిపోయిందండి. చిన్న ద్వారం అసలు ఇది వంగి వెళ్ళాలి లోపలికి. చూసారా ఇది ఒక రూమ్ లాగా ఉందండి అంతే.
ఇంకా లేదు బయటికి వెళ్ళిపోదాం ఇప్పుడే ఇక్కడ సెర్బియాలో బెల్గ్రేడ్ ఫోర్ట్రెస్లోనే ఇక్కడ మన భారతీయులను కలిశానండి చాలా సంతోషంగా ఉంది వాళ్ళని కూడా మనం పరిచయం చేసుకుందాం అట్లాగే చాలా ఇంకో విషయం చెప్పాలంటే ఆ స్టేట్ నుండి మనకి సపోర్ట్ చేసేవాళ్ళు చాలా చాలా మంది ఉన్నారండి వాళ్ళ లాంగ్వేజ్లోనే ఇప్పుడు మనం పలకరిద్దాం హాయ్ నమస్కార యూ కెన్ స్పీక్ ఇన్ కన్నడ ఐ హావ్ ఎ గుడ్ ఫ్రెండ్ ఫ్రమ్ కేరళ హీ హెల్ప్ మీ ఇన్ నమీబియా Yes. Nice meeting you. Very, very happy. Bahut khush ho gaya. Thank you, friends. Bye. Bye. ఇక్కడ లోపలికి వచ్చేటప్పు థర్డ్ ఎంట్రన్స్ ఉంటుంది కానీ ఆ థర్డ్ ఎంట్రన్స్ దగ్గరే ఇక్కడ మిలిటరీ సంబంధించినవి ఉన్నాయి కదా ఇక్కడ దానికి ఆపోజిట్లో ఉన్న వాటిలోనే ఇక్కడ చూడండి అప్పట్లో ఉపయోగించిన టార్చర్ ఇన్స్ట్రుమెంట్స్ అండి ఈ మ్యూజియం ఉంది లోపల అయితే ఇప్పుడైతే ప్రజెంట్ అయితే క్లోజ్లో ఉంది ఎందుకంటే టైం వచ్చి నాకు ఇప్పుడు ఎడ్ అయిపోయింది క్లోజ్ చేశారు లోపల చూస్తున్నారండి ఫోర్ట్ మొత్తం వచ్చి డ్యామేజ్ అయిపోయింది కానీ ఇక్కడ ఒక చిన్న ఆర్చ్ లాగా ఉంది కొంచెం ఏంటి అండర్ గ్రౌండ్ అనుకుంటా అండి లోపలికి అవును చూసారా మొత్తం క్లోజ్ చేసేసి ఉంది కూలిపోయినట్టు ఉంది అయితే లోపలికి వెళ్ళటానికి అయితే మార్గం ఉంది కానీ మనకైతే రైట్స్ లేవు వెళ్ళటానికి నాకు ఫోర్ట్లో బాగా ఇంట్రెస్టింగ్ బాట్ బాగా నచ్చిన ప్లేస్ ఇదేనండి దీనికోసం చాలాసేపు ఎతికాను ఫైనల్లీ ఫైండ్అవుట్ చేశాను బయటికి వెళ్ళి వ్యూ చూపిస్తాను మీకు ఎలా ఉంటుందో ఇది ఇక్కడ ఒక తెరసా అనే రెస్టారెంట్ ఉంటుందండి ఆ రెస్టారెంట్ దగ్గర ఈ గేట్ ఉంది ఇది నాకు బాగా నచ్చిన గేట్ ఇదిగోండి చూసారా ఇప్పుడే ఫోర్ట్ నుండి బయటికి వచ్చాము కదండి ఎంట్రన్స్ బయటికి రాగాలని ఇదిగోండి ఇక్కడే లెఫ్ట్ రైట్ సైడ్లో చూసి మనకు జూ పార్క్ కూడా ఉంది మీరు గమనించవచ్చు ఎంతో ప్రైస్ ఎంతో కనుక్కుందాం జూ పార్క్కి ఇదిగోండి అడల్ట్ వచ్చి 550 దినార్ అంటండి అంటే దగ్గర దగ్గర 450 రూపాయలు అట్లా పడుతుంది మనకి వాట్ బ్రదర్ లెట్స్ గో ఇప్పుడే ఇక్కడ షాప్కి అయితే వచ్చేసామండి మేము బ్యాగ్ పెట్టాం కదా ఇప్పుడు ఈవినింగ్ అయితే 7:30 అట్లా టైం అవుతుంది అదిగోండి మన బ్రదర్ వచ్చి పాప్కార్న్ తీసుకుంటున్నారు అట్లాగే మేము కొన్ని రెండు ఎనర్జీ డ్రింక్స్ కూడా తీసుకున్నాం అదిగోండి ఇప్పటిదాకా వచ్చి హర్మన్ భయ్య నేను మొత్తం సిటీ కొంచెం ఎక్స్ప్లోర్ చేసామండి చాలా చాలా బాగుంది అట్లాగే ఇప్పుడు హర్మన్ భయ్కి బాయ్ చెప్పే సమయం దగ్గర పడింది మేబీ ఫ్యూచర్లో కూడా బాయ్ వచ్చి కూడా మనతో కలిసి ట్రావెల్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఓకే బ్రదర్ థ్యాంక్స్ అలాట్ ప్రశాంత్ ఇస్ కాలింగ్ హలో భయ్యా ప్రశాంత్ ప్రశాంత్ భయ్యా బోలే భయ్యా ఓకే అభి మే సేవ్ కరేగా ఆప్కా నంబర్ టీకే ఆ రూ ఇక ఇక్కడ నుండి సిటీ నుండి బయలుదేరండి నేను ఒక 135 కిలోమీటర్లు ప్రయాణించాలి నెక్స్ట్ డెస్టినేషన్ కోసం చూద్దాం ఇంకా బస్సు దొరుకుతుందా ఏంటనే తెలియదు నైట్ అయితే ఇప్పుడు సమయం వచ్చి 8 అయింది కరెక్ట్గా మీ వీడియో చూసారు మీకు నచ్చిన ఇస్తున్నాను థ్యాంక్ యూ